భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా సిజిఎఫ్ఎస్ సొసైటీని రద్దు చేసి పేద ఎస్సీ ఎస్టీలకు వాటిని పట్టాలుగా వాళ్ళని ఓనర్లుగా చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మన జిల్లాలో 66,700 ఎకరాలు అంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు 60,500 మంది కుటుంబీకులకి ఈరోజు వాళ్ళు ఓనర్లుగా చేసే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎవరైతే దళిత బీసీ మహిళలు వీటిని సాగు చేసుకుంటూ వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నారో వాళ్ళకి పట్టాలుగా మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుబోతుంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం భూముల్ని వాళ్ళకి కానియకుండా ఈరోజు అడుగడుగున దళితుల ప్రయోజనాలకు అడ్డుపడుతూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సిరేపల్లి శాసనసభ్యులు కాగాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో నెల్లూరు రూరల్ మండలం వావుడేటపాడులో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం దృష్టికి వచ్చినటువంటి సర్వే నెంబర్ 272 దళితుల భూముల్ని ఆక్రమించారని చెప్పి మేము అధికారుల చేత సర్వే చేయించి దళితులకి ఆ భూములను ఇప్పిస్తే అది ఓరవలేక దళితులు ఓనర్లుగా మారడం ఇష్టం లేక ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ మనుషుల చేత వారి స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టులో స్టే తీసుకొచ్చి వీళ్ళకి ఆ పట్టాలు అందనీయకుండా చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. అయా గోవర్ధన్ రెడ్డి గారు, మీకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ విభాగం తరఫున మనవి చేస్తున్నాం. ఇటువంటి దృశ్యాలను మానుకోండి. పేదల ప్రయోజనాల కోసం వాళ్ళ కష్టాలను దూరం చేస్తారని చెప్పి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి మీకు ఈరోజు అందరూ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపిస్తే మీరు వాళ్ళకి సమస్యలు సృష్టిస్తూ సమస్యలు తీస్తారని చెప్తే సమస్యల్ని అధికం చేస్తా మీరే భారంగా తయారవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేమంతా ఆయనకి ఏదో పలుకుతున్నాం. అదేవిధంగా చాలామంది దళిత సోదరులు మాకు దీనివల్ల ఇలాంటి ఇబ్బందులు జరిగాయని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో మొదలుకూరులో ఇనుకుర్తి అక్కడ కూడా ఎస్టీ స్థలాలు ఆ ఎస్టీలకు దక్కనీయకుండా స్టే తీసుకువచ్చారని చెప్పి మా దగ్గరికి వచ్చి వాపోవడం జరిగింది. అదేవిధంగా గుంటూరు మండలం ప్రతాపూర్లో కూడా ఇదే విధంగా స్టే తీసుకువచ్చి అక్కడ ప్రజా ప్రయోజనాలకి అడ్డుపడ్డారని చెప్పి మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. తోడేరులో ఆయన సొంత పొలం పక్కనే ఉన్న పొలాన్ని కూడా వేరే వాళ్ళు కూడా కలుపుకొని ఇలాంటి కబ్జా చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మేము కోర్టుల చుట్టూ ఏడు తిరిగాము, మేము తిరగలేకపోతున్నాం, మాకు ఏడ శక్తి ఉంటుంది ఈ వానల్లో, మేము కష్టం చేస్తూ తినేవాళ్ళమే. కోర్టు చుట్టూ ఏడు తిడతారు, మాకు ఆ సోమత కోర్టు లేదు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ వాటాన్ని ఆక్రమించుకొని మమ్మ మాకు ఏముంది చెప్పు, ఏం లేదు మాకు, మేము కష్టం చేసుకోవాలి తినాలి, అవి ఇచ్చారు కదా అనుకుంటే అవి కూడా లేకుండా చేస్తున్నారు. మీరు అడగలా? మీరు పోయి అడిగేదా? మేము పోయి అడిగి అడగలేదు సార్. ఆయన్ని అడిగే సోమస్తి మాకు ఏడంది సార్. ఆయన మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.